గ్రాండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సోమాజిగూడలో మాత్రమే. క్యారెట్ కి 4,000 రూపాయలు తక్కువ. ఓన్లీ వీఏ పర్ గ్రామ్ 999. హాయ్ హలో, వెల్కమ్ టు కీప్ టు నెట్వర్క్. నేను మీ జగదీష్. డి షోలో పాపులర్ అయిన డాన్స్ మాస్టర్ చైతన్య నిన్న సూసైడ్ చేసుకున్నారు. అతని మరణ వార్త టీవీ రంగంలో కానీ సినీ రంగంలో కానీ సంచలనం సృష్టించింది. అతని మరణానికి కారణం ఆర్థికపరమైన సమస్యలే అని తెలుస్తోంది. ఆయన చనిపోయే ముందు ఒక సూసైడ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. యాక్చువల్గా అతను అనాలోచితంగా ఆలోచించి తన జీవితాన్ని అంతం చేసుకున్నాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సన్నిహితులకో శ్రేయోభిలాషులకో చెప్పుంటే వాళ్ళు ఏదో ఒక విధంగా సహాయం చేసేవారు, అతను నా సమస్య నుంచి కాపాడేవారని చెప్తున్నారండి. యాక్చువల్గా ఇప్పుడు మన దగ్గర ఒక షార్ట్ అండ్ ఆడియో ఉందండి. ఇది ఎక్స్క్లూజివ్గా క్యూబ్ టీవీ ప్రేక్షకుల కోసం మాత్రమే, ఇది క్యూబ్ టీవీ వారికి మాత్రమే దొరికింది. చైతన్య నిన్న 3:30 ఆ సమయంలో చనిపోయాడు, మధ్యాహ్నం. యాక్చువల్గా ఆయన చనిపోకముందు లాస్ట్ మాట్లాడిన ఫోన్ కాల్ అనేది, ఆ చాట్ అనేది మన దగ్గర ఉందండి. పవన్ అనే ఒక వ్యక్తితో చైతన్య మాట్లాడినట్టు తెలుస్తుంది. పవన్ అనే అతను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాడని, చైతన్యకి కొంచెం క్లోజ్ అసోసియేట్ అని తెలుస్తుందండి. ఆ చాట్ నా దగ్గర ఉందండి. సో ఈ చాట్ మీకు డిస్ప్లే చేస్తాను, అంటే చదివి వినిపిస్తాను ఈ చాట్లో ఏముందో అని. యాక్చువల్గా ఇది చైతన్య మాస్టర్, ఆయన మాట్లాడుతున్నాడనమాట. పవన్, ఆఫ్టర్నూన్ వేయిస్తాను, వాళ్ళకి వెయ్యి, అంటే డబ్బుల కోసం మాట్లాడుతున్నట్టున్నాడండి. పవన్, నీకు ఆఫ్టర్నూన్ వేయిస్తాను, నువ్వు వాళ్ళకి వేసేయని, ఓకేనా అని. 2 to 4 బిట్వీన్ అయితే సెండ్ చేస్తా, అంటే 2 నుంచి 4 లోపు నేను సెండ్ చేస్తా అని చెప్తూ ఉన్నారండి. అవతల నుంచి ఓకే అని వచ్చిందండి. నువ్వే అడ్జస్ట్ చేస్తున్నా అని చెప్పు, అంటే వాళ్ళకి ఆయనే అడ్జస్ట్ చేస్తున్నా అని చెప్పమని, అంటే ఆ పవన్ అనే కుర్రాడిని కోరుతూ ఉన్నారు చైతన్య మాస్టర్. కొద్దిసేపట్లో పంపుతా అని చెప్పు, చెప్పురా, ఓకేనా అని పెట్టారు. అవతల అబ్బాయి ఓకే అన్నాడు. 4 కల్లా పంపుతా వేసే వాళ్ళకి. చూశాడా మెసేజ్ ఏమైనా నీకు, చేశాడా మెసేజ్ ఏమైనా నీకు అని చైతన్య మాస్టర్ అంటూ ఉన్నారు. అతను చేశాడా మెసేజ్ ఏమైనా నీకు అనే దగ్గర లేదు అని అతను రిప్లై ఇచ్చాడు. నువ్వు చేయి మెసేజ్, పంపుతున్నా అని, అడ్జస్ట్ చేస్తున్నా అని, 4 to 5 బిట్వీన్ వేస్తా అని, ఓకేనా అని చైతన్య మాస్టర్ పవన్ అనే అబ్బాయికి మెసేజ్ చేశారనమాట. అలాగే ఏమన్నాడో నాకు చెప్పు, నా పర్సనల్ వేస్తున్నా అందుకే లేట్ అయ్యింది అని చెప్పు, ఓకేనా. అంటే ఈ పవన్ అనే అబ్బాయి తన పర్సనల్ అమౌంట్ వేస్తున్నాడని వాళ్ళకి చెప్పమని చైతన్య మాస్టర్ కోరుతున్నారు. ఏమన్నాడో చెప్పు, ఓకేనా అని. తర్వాత ఒక వాయిస్ మెసేజ్ కూడా ఉంది, ఆ మెసేజ్ మీకు ప్లే చేస్తాను. ఓకే అని ఉందండి. ఇదండి యాక్చువల్గా చైతన్య మాస్టర్ లాస్ట్ టైం మాట్లాడిన చాట్ అండి ఇది, అండ్ ఆడియో కాల్. యాక్చువల్గా ఈ ఆడియో కాల్లో చైతన్య మాస్టర్ పవన్ అనే అబ్బాయికి చాట్ చేశారు, అలాగే ఒక ఆడియో కాల్ పంపించారు. బహుశా ఒక ఈవెంట్కి సంబంధించిన ఆర్థికపరమైన లావాదేవీల కోసం ఆయన మాట్లాడుతున్నట్టున్నారు. సో దానికి ఇందులో చాట్ ప్రకారం అయితే అది తెలుస్తుంది, అలాగే ఆడియో కాల్లో కూడా అదే ఉంది. సో ఈ ఆర్థిక పరంగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొని ఆయన అనుకోకుండా ఒక డిప్రెషన్కి వెళ్ళి తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారేమో అని భావించాల్సి వస్తుందండి. యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అంతా తేలుతుంది. ఈ చైతన్య మాస్టర్ లాస్ట్గా మాట్లాడిన ఈ చాట్ అండ్ ఆడియో కాల్ ఎక్స్క్లూజివ్గా క్యూబ్ టీవీ ప్రేక్షకుల కోసం మాత్రమే. సేపట్లో ఫ్రీ అవుతావు? ఫ్రీ అవి మనీ కోసం తిరుగుతాను ఊర్లో అన్న. సరే, నాకు ఒక ఇంపార్టెంట్ పని చేసి పెట్టాలి. ఏంటి? సైన్ అయిన వాళ్ళు కొద్ది మన కంట్రోల్ నుంచి సైడ్ అయ్యారు. 2 షోస్ ది నేను పేమెంట్ యూజ్ చేసుకోవడం ఉండే అనమాట. వాళ్ళది 2nd షో ఉంది. ఓకేనా? 2nd వచ్చేసి శ్రీకాకుళం, 8th వచ్చేసి ఒక చోట, 2nd ఏమో లక్కీ ఈవెంట్స్. మళ్ళీ నువ్వు బయట చెప్పి చావుకు. అంటవేంద్ర చెప్పండి. బయట చెప్పకు, నేను చెప్పినట్టు చేస్తున్నా. అలాగే అయితేమో, అయితేమో లక్కీ ఈవెంట్స్, ఇది నేనే ఇచ్చాను చైతన్య మాస్టర్ కి ఈవెంట్ అండి. 2 ఈవెంట్లు నేనే మాట్లాడిచ్చాను. నేను ఇక్కడ లహరీ సాంగ్స్ నేనే మాట్లాడిచ్చాను. నువ్వు తెలియదుగా వాడికి ఎలా అయినా సాయిగాడికి? లేదు, తెలియదు. తెలియదు కదా, లహరీ సాంగ్స్ నేనే మాట్లాడిచ్చాను. 10K అడ్వాన్స్ చేశాను. మాస్టర్ ఫోన్ చేసి కొద్దిగా మీకు ఆయనకి ఏదో డిస్టర్బెన్స్ అయిందన్నారు.
పేమెంట్ ఏదైనా వాళ్ళకే చేసేయండి అని చెప్పారు. ఇంకా అడ్వాన్స్ నేను రివర్స్ చేస్తాను, వాళ్ళకే కొట్టండి అని చెప్పారు. కానీ సాయి గారితో మాట్లాడుతుంది చెప్పింది. రెండో తారీఖుకి ఒక్క నిమిషం, 2వ తారీఖుకి 70A, 8వ తారీఖుకి 70A. ఓకేనా? 70,000 70,000 అంతా టోటల్ అంతా కలిపి చెప్పింది. కార్ ఒకటి నన్ను పెట్టుకోమని చెప్పారు, ఈవెంట్ కి తీసుకెళ్లి తీసుకురమ్మన్నారు. పేమెంట్ నేనే క్లియర్ చేస్తాను, నేనే ఇప్పిస్తాను. నాకు ఈవినింగ్ లోపల అడ్వాన్స్ రివర్స్ చేస్తాను. రైలు ఎక్కువైనా నేను మార్నింగ్ కి మీకు సెకండ్ ది రేపు మార్నింగ్ చేసేస్తాను మీకు అడ్వాన్స్. 8th వచ్చేసి మండే రోజు అడ్వాన్స్ చేస్తాను అని చెప్పేసి మాట్లాడారు. సరేనా? నేను చెప్పేసి మిగతా బ్యాలెన్స్ మీకు ఇక్కడ ఈవెంట్ అవ్వగానే ఆన్ స్పాట్ నేనే ఉండి నేనే ఇప్పిస్తాను అని చెప్పు. సరేనా? సెకండ్ ఎవరిదంటే లక్కీ ఈవెంట్స్ అని చెప్పు. 8th దేవుడంటే రామస్వామి ఈవెంట్స్ అని చెప్పు. వీళ్ళిద్దరిది నేనే మాట్లాడాను మాస్టర్ మధ్యలో ఉండి. ఇప్పుడు నాకు తలకి నొప్పి అయిపోయింది, ఇప్పుడు మీరు రాకపోతే నాకు ఇబ్బంది కదా. అర్థమైందా? నేను చెప్పింది అంటే ఫోన్ చేసి మా ఎరగారు, నేను 2వ తారీఖు ఈవెంట్ లక్కీ ఈవెంట్ చేస్తున్నాను. 2వ తారీఖుకి 8వ తారీఖుకి నేనే మధ్యలో ఉండి మాస్టర్ కి ఈవెంట్ మాట్లాడాను. అదే అవును, 2 ఈవెంట్స్ కి నేను 10 అడ్వాన్స్ చేశాను. వీడియో బయట కూడా మీరు మాకే పెట్టారు, కానీ ఏదో ప్రాబ్లం వచ్చి మాస్టర్ ప్రాబ్లం చేసి ఇష్యూ ఉంది నాకు వాళ్ళతో అని చెప్పి చెప్పాడు. పేమెంట్ ఇష్యూ ఏదున్నా గానీ అది మీ మధ్యలో అది. ఇప్పుడు నాకు టెన్షన్ అవ్వకూడదు కదా షోకి. ఇక్కడ మనం వచ్చేసాం, నేను ఇప్పుడు అడ్వాన్స్ కూడా నాకు ఈవినింగ్ కల్లా కొడతాను, నువ్వు వాళ్ళకి వేసే అని చెప్పాడు. సాయితో మాట్లాడలేదు, సాయి నెంబర్ ఇస్తా. కొద్ది సపరేట్ చేయి, నాకు ఇబ్బంది అయిపోద్ది ఊర్లో పడలేదు కదా, నన్ను బ్లేమ్ చేస్తారు మళ్ళీ. ఇది పేమెంట్ నీకే ఇస్తాను, అంతా నీకే ఇస్తాను, నాకు సపోర్ట్ చేయి. సెకండ్ ఈవెంట్ కి 70K చెప్పారు, మొత్తం ట్రావెలింగ్ అంతా కలిపి ఓకే అయిపోయింది. 8th కూడా ట్రావెలింగ్ అంతా కలిపి ఓకే అయిపోయింది. 10 అడ్వాన్స్ చేసి నాకు మాస్టర్ అయితే ఈవినింగ్ రివర్స్ ఇస్తా అన్నాడు. ఒకవేళ ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా నాకు మార్నింగ్ వరకు టైం ఇవ్వు. 20 రేపు నేను సెకండ్ షోది, 8th మండే రోజు ఇస్తాను అడ్వాన్స్. ఓకేనా? ఇంకో 20 8th మండే రోజు ఇస్తాను అడ్వాన్స్. మీకు మిగతా అన్ని ఆన్ స్పాట్ క్లియర్ అయితే మీరు ఉన్న ప్లేస్ నుంచి కార్ పెట్టి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా నేను తీసుకుని వస్తాను. ఇప్పుడు నాకు పడింది బాధ, కొద్ది నా కోసం చేయండి అన్నట్టు మాట్లాడు. అలాగే క్లారిటీయా? క్లారిటీ ఎమ్మడి పెడుతున్నాను, కొద్దిగా గట్టోడి లాగా మాట్లాడు. ఓకేనా? సరే సరే.